ఒకప్పుడు పచ్చిని అటవీలో ఫెలిక్స్ అనే తెలివైన నక్క ఉండేది ఫెలిక్స్కు ఇతర జంతువులపై మోసాలు చేయడం చాలా ఇష్టమైంది ఒకరోజు అతను తన స్నేహితురాలు పొడవాటి మృదువైన కొంగస్టెల్లాపై మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు ఫెలిక్స్ స్టెల్లాను తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తూ నేడు రాత్రి నా గుహకు రావాలి స్టెల్లా మనిద్దరికీ నేను రుచికరమైన సూప్ తయారు చేశాను అని అన్నాడు స్టెల్లా చాలా సంతోషంగా ఆకలితో మరియు సూప్ రుచి చూడాలనే ఆసక్తితో సమయానికి ఫెలిక్స్ ఇంటికి వచ్చింది కానీ ఫెలిక్స్ ని చాలా పలుచని బాణలిలో వడ్డించాడు సూప్ రుచికరంగా ఉంది కానీ పొడవాటి సల్లని ముక్కుతో ఉన్న స్టెల్లా దానిని తాగడానికి చాలా కష్టపడింది ఫెలిక్స్ మాత్రం వేగంగా సూప్ను తాగుతూ ప్రతి చుక్కను ఆస్వాదిస్తూ ఉండిపోయాడు ఓహ్ స్టెల్లా ఫెలిక్స్ నవ్వుతూ అన్నాడు నువ్వు తినడం లేదు ఎందుకు నా సూప్ నచ్చలేదా స్టెల్లా ఫెలిక్స్ తనతో మోసం చేస్తోందని అర్థం చేసుకుంది కాని ఆమె ప్రశాంతంగా మర్యాదగా ఉండి ఓ సూప్ అద్భుతంగా ఉంది ఫెలిక్స్ అంది కానీ ఈ బాణలిలో తినడానికి నాకు కొంచెం కష్టంగా ఉంది కానీ పర్వాలేదు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో నేను కూడా నిన్ను నా ఇంటికి రేపు రాత్రి భోజనానికి ఆహ్వానిస్తాను ఫెలిక్స్ స్టెల్లాను మోసం చేశానని అనుకుని అతను అంగీకరించాడు మరుసటి రోజు సాయంత్రం మరో రుచికరమైన భోజనం కోసం ఉత్సాహంతో ఫెలిక్స్ స్టెల్లా ఇంటికి చేరుకున్నాడు స్టెల్లా అతన్ని ఆప్యాయంగా ఆహ్వానించి సూప్ను పొడవాటి మెడ కలిగిన పొడవైన సన్నని గ్లాసుల్లో వడ్డించింది ఆమె తన ముక్కును గ్లాసులో ఉంచి సులభంగా సూప్ తాగింది కానీ బీచార ఫెలిక్స్ తన నోటిని గ్లాసులో పెట్టలేకపోయాడు అతను ప్రయత్నించసాగాడు కాని గ్లాస్ బయట భాగాన్ని మాత్రమే చీకరించగలిగాడు సూక్కు చేరుకోలేకపోయాడు ఫెలిక్స్ ను ఇబ్బంది పడుతూ చూసిన స్టెల్లా ప్రేమగా అయ్యో ఫెలిక్స్ నీకు నా గ్లాసులతో కూడా నేను నిన్న నువ్వు వాడిన పాత్రలతో నాకొచ్చిన కష్టమే వస్తుందని అనిపిస్తుంది అంది ఫెలిక్స్ కు అర్థమైంది స్టెల్లా తనను వెనుకాడింది అతను సిగ్గుపడుతూ క్షమించు స్టెల్లా నిన్ను మోసం చేయడం తప్పు ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను ఇదంతా నీకు ఎలా అనిపిస్తుందో అని చెప్పాడు స్టెల్లా చిరునవ్వుతో అది సరే ఫెలిక్స్ మనం ఇతరులతో మనం కోరుకునే విధంగా ప్రవర్తించాలి అని అన్నది ఆ రోజునుంచి ఫెలిక్స్ తన పాఠం నేర్చుకున్నాడు అతను ఇతర జంతువులపై మోసాలు చేయడం మానేసి అడవిలో ప్రతి ఒక్కరికీ మంచి స్నేహితుడు కావడానికి ప్రయత్నించాడు కథ యొక్క నైతికం మనం ఇతరులతో మనం ఎలా ప్రవర్తించాలనుకుంటామో అలా ప్రవర్తించాలి మీరు ఇతరులతో మోసపూరితంగా ప్రవర్తిస్తే మీకు అదే ప్రతిగా ఎదురవుతుంది దయ మరియు న్యాయం ఎప్పుడూ ఉత్తమ ఎంపికలు